రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో ఏం చేయనుంది ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుందనే అంశాలతో నేడు అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండనుంది ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు పదకాల అమలులో లోపాలను ప్రస్తావించనుంది ఈ మేరకు గవర్నర్ ప్రసంగ పాఠానికి ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో ఏం చేయనుంది ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుందనే అంశాలతో నేడు అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండనుంది ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు పదకాల అమలులో లోపాలను ప్రస్తావించనుంది ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ కార్తీక్ ఈ రోజు 11:30కు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రసంగం గవర్నర్ది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీ ఎన్నికలలో ఇచ్చింది కాబట్టి ఆ హామీకి సంబంధించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి అన్నట్లుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే రెండు అంశాలను ఆ ప్రజల్లోకి తీసుకెళ్లింది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాకు సంబంధించినటువంటి విషయంలో అమలు చేసింది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మిగతాకు సంబంధించినటువంటి 100 రోజుల్లోనే 6 గ్యారెంటీల అమలు చేయబోతున్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా గవర్నర్ ప్రసంగంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక గవర్నర్ ప్రసంగం సాధారణంగా ఏదైనా ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో గతంలో మేము ఏం చేశాము రాబోయేటువంటి రోజుల్లో ఏ రకంగా ఉండబోతుంది అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా క్రోడీకరించి వివరించేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే నిన్న కేబినెట్ సమావేశం జరిగింది దాదాపు గంటకు పైగానే ఈ కేబినెట్ సమావేశం జరిగింది ఈ కేబినెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ మోతాదులో ఎలాంటి అంశాలు చేర్చాలి ఎలాంటి అంశాలు చేర్చకూడదు అన్నటువంటి విషయం మీద సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంతో పాటు గతంలో జరిగినటువంటి విషయాలు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ధరణికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఇరిగేషన్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో 4-5 కీలకమైనటువంటి రివ్యూలు జరిగాయి ఈ రివ్యూల్లో అప్పులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కువ మొత్తాదులో వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంతమేరకు ప్రస్తావన ఉంటుంది అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది అదేవిధంగా గవర్నర్ ప్రసంగంలో ఏదైనా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద ఈ విషయాలు ప్రస్తావనకు వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కేటీఆర్ ఇప్పటికే రెడీ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగానే మొన్న గడ్డం ప్రసాద్ నామినేషన్ వేసినటువంటి రోజే కేటీఆర్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ రకంగా ఉంటుందో చూస్తాము ఇచ్చినటువంటి హామీలు మధ్య అమలు కాని హామీలు ఇచ్చి మా ప్రజలను మభ్యపెట్టారు అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ప్రభుత్వం కనుక ముందే ఆర్థిక పరమైనటువంటి అంశాలను చర్చించి దానికి సంబంధించినటువంటి సమాలోచనలు చేసి హామీలు ఇస్తారు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద చర్చ జరపడము ఈ ప్రభుత్వాన్నే చూస్తున్నామంటూ కీలకమైనటువంటి కామెంట్ చేయడము కేంద్ర ఏఐసీసీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలను కూడా ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి అంశాలు ఏవైనా వస్తే కనుక గవర్నర్ ప్రసంగంలో వెంటనే దాని మీద కౌంటర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బీజేపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి నిన్న రాజా సింగ్ మాట్లాడుతూ ఇటలీ నుంచి నిధులు తెస్తారా లేదంటే సోనియా గాంధీ ఇస్తారా రాహుల్ గాంధీ ఇస్తారా అన్నటువంటి కామెంట్ చేశారు కాబట్టి ఈరోజు గవర్నర్ ప్రసంగం సంబంధించినటువంటి విషయంలో కొంత హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి గవర్నర్ ప్రసంగం ఏ రకంగా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంటుంది అదేవిధంగా బీఎస్సీ ఉంటుంది దాని తర్వాత ఎన్ని రోజులు ఆ సభను జరపాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు కార్తీక్ రైట్ శేఖర్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్